మీరు ఈవెంట్లో ఎన్ని గంటలకు డ్రింక్ క్లోజ్ అని ప్రింట్ చేశారు? 12 గంటలకి స్ట్రిక్ట్లీ క్లోజ్డ్ అని ప్రింట్ చేశాం. మా వాళ్ళందరికీ అదే చెప్పాం. ముద్దాయి ఎన్ని గంటలకు ఈవెంట్కి వచ్చాడు? 12 గంటల తర్వాత అనుకుంటాను. నోట్ దిస్ పాయింట్ ఎవర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ ఎవర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. పన్నెండు గంటల తర్వాత అనుకుంటున్నాను అన్నారు తప్ప 12 గంటలు అని స్పెసిఫిక్ గా చెప్పలేదు. నేను అకౌంట్ చూసుకుంటున్నానని, అక్కడ గొడవ జరుగుతుందని కూడా తెలియదని చెప్పాక అది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ కాదు ఎవర్ ఆనర్. థ్యాంక్ యూ ఎవర్ ఆనర్. స్పాట్ లో విట్నెస్ లేనప్పుడు కోర్టు సమయాన్ని వృధా చేయటం అనవసరం. ఇతర సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రొసీడ్. మీరు డ్రింక్ చేస్తారా? అందుకే అక్కడికి వెళ్ళాను. మీరేం తాగారు? బ్రాందీ, విస్కీ, రమ్? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. మిస్టర్ జస్టిస్, మై లెరన్ ఫ్రెండ్, తాగడాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారో బ్రాండ్స్ గురించి అబ్జెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. ఇది చాలా ముఖ్యమైన అంశం యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. అక్కడ మీరేం తీసుకున్నారు? ఎన్ని పెగ్స్ తీసుకున్నారు? నేను కాక్టైల్ తీసుకున్నాను. వాటి పేరేంటి? ఎన్ని తీసుకున్నారు? యువర్ ఆనర్, లెట్ హిమ్ కంటిన్యూ. చెప్పండి. నాకు గుర్తులేదు. బార్ టెండర్ ని షూట్ చేయటం మీరు చూశారా? చూశాను. వీరిలో ఎవరు చేశారు? అతని చేతిలో గన్ చూశాను. షూట్ చేయటం చూశారా అని అడుగుతున్నాను. అతనే అని ఎలా చెప్పగలరు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. మిస్టర్ జస్టిస్, ఏం తాగాడో తెలియదు, ఎంత తాగాడో తెలియదు, చేతిలో గన్ను చూశాను అంటున్నాడు. అది గన్నో పెన్నో తెలియని మనిషి గన్ను పేలిందో లేదో, ఎవరు పేల్చారో ఎలా చెప్పగలడు? ఇలాంటి వారి సాక్ష్యాల మీద ఆధారపడితే నిజం బయటికి రాదు ఎవరు ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్.